అన్నా మనం ఒక సంబంధం చూసేదాన్ని పోయినాం కదా, వాళ్ళు ఏమైనా చెప్పినారా? చెప్పారా అభయ, నిన్న చేశారు. నువ్వు అక్కడ పోయినప్పటి నుంచి సిగ్గుపడుతుండే తల్లికి. ఏంది మీ ఊడ ఆ విధంగా సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడుతున్నావు అని చెప్పి తేడా మీ ఊడు మాకు వద్దు అని చెప్పేశారు అభయ. అన్నా నాకేం సిగ్గుందన్నా? వస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం డాక్టర్ గారితో. అలాగేనా డాక్టర్ గారు? నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను. ఏం సార్ ఇక్కడ వాకింగ్ వచ్చాను సార్. ఏం లేదు డాక్టర్ గారు, నిన్న పెళ్లి చూపులకు తీసుకెళ్ళాము మా అబ్బాయిని, మా తమ్ముడే. తీసుకెళ్తే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఏదో సిగ్గుపడతాడు, నేల చూస్తాడు, ఏదో పెళ్లి కూతురు సిగ్గుపడాల్సింది పోయి ఇతను సిగ్గుపడుతున్నాడు. వాళ్ళు ఏంటంటే మీ ఓడి ఏదో తేడాగా ఉన్నట్టుంది, మాకైతే తలకాయ తీసేసినట్టు అయిపోయింది. ఈడేందో ఏడాది చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల మీరే కనిపించారు సార్? ఏం బాబు, ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాడు నువ్వు? ఇంతకుముందు ఎక్కడ చేయలేదు సార్, మాది షాప్ ఉండింది. ఏం షాప్? ఫ్యాన్సీ షాప్ ఉంది. ఫ్యాన్సీ షాప్ అప్పుడు టౌన్లో ఉండింది. అంటే అప్పుడు చదువుకునేటప్పుడు రెండు చూసుకుంటా చేసుకుంటా ఉండే. లేదంటావు, కింద చూస్తే కాలేమో ముగ్గులేస్తా ఉన్నావు, ఒక చోట ఉండడం లేదు, ఊరికే కదలుతా ఉన్నావు, చేతులకు చూస్తే గోళ్ళకి రంగు వేస్తున్నావు. అది అప్పుడప్పుడు వేస్తుంటాను సార్. అప్పుడప్పుడు వేస్తావు? అవును సార్. ఎన్ని వాళ్ళు వేసుకుంటావు అట్లా? ఊరికే వేసుకుంటాను సార్, సరదాకి. నెయిల్స్ పెరుగుతాయని వేస్తాను సార్. ఏంది మాటలు కూడా దీర్ఘాలు తీస్తున్నావు? లేదు సార్, అదేం లేదు, గొంతు రాసింది సార్. మీరు కూడా వేరు సార్ అప్పుడప్పుడు నెయిల్స్కి? పిచ్చోడా, గోళ్ళకి రంగులు మగవాళ్ళు వేసుకోర్రా సార్. ఆడవాళ్ళు వేసేదే? లేదు సార్, మొన్న ఈ మధ్య టీవీలో కూడా చూసినాను సార్, నెయిల్స్ పెరగాలంటే నెయిల్ పాలిష్ చేస్తే పెరుగుతుందంట సార్ బాగా. నీ వాళ్ళకు ముందు చూస్తే నాకే భయం వేస్తుందా? లేదు సార్, అదేం లేదు సార్. ఎందుకు భయం? ఎందుకు ఉన్నాను, నేను ఎదురుగానే ఉన్నాను. మా అన్న ఉన్నాడు ఈ పక్క. ఎందుకు భయం? ఎందుకు? మన ఊర్లోనే ఉన్నాం సార్. సార్ ఇటీవల నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చావా ఫ్రెండ్స్తో కలవడం కానీ ఏదైనా? ఏం లేదు సార్, ఎక్కడే పోలేదు సార్. పెళ్ళికి పోయినాను సార్, పోయిన నెల శ్రావణ మాసం. అప్పుడు పెళ్లి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను సార్, ఒక్కడనే వెళ్ళాను సార్. నువ్వు చెప్పింది ఏంది, పెళ్ళికి ఒక్కడే వెళ్ళావని? అవును సార, ఒక్క పెళ్ళికి ఒక్కడే కదా వెళ్ళాల్సింది, ఒకడే వెళ్ళాను అంటున్నాడు ఏంది? ఇదే సార్, మాకు అర్థం కాక ఏం చేయాలి అర్థం కాల. నిన్న వాళ్ళు అటు చెప్పేదానికి మాకు తలకాయ తీసినట్టు అయిపోయింది సార్. ఏయ్ ఏంది దూరంగుండు, అక్కడికి ఏదో ఉంది సార్. ఎఫ్ అని అది నేను చూసుకుంటా, అది నేను చూసుకుంటా. ఎఫ్ అని ఉంది సార్. ఎఫ్ ఉంటే పర్వాలేదు, దాని తర్వాత జీ కూడా వస్తుంది, దూరంగుండ పర్వాలేదు. చినిగింది సార్. పర్వాలేదు సార్. ఏ నువ్వేంది ఊరికి నవ్వుతున్నావు? మా అన్న అంతే సార్, అప్పుడప్పుడు నవ్వుతా ఉంటాడు సార్. అట్లా సంకలు ఐస్ కట్లేమని పెట్టుకొని ఉన్నావు నువ్వు? ఇంట్లో కూడా అంతే సార్, చిటికి మాటికి. టీవీ వచ్చినప్పుడు నవ్వుతాడు, కామెడీలో ఉన్నప్పుడు నవ్వుతాడు, ఎవరన్నా ఏడుస్తున్నా నవ్వుతూ ఉంటాడు సార్. మీ ఇద్దరికి ఏదో విషయం అయితే ఉంది? ఏం లేదు సార్, నాకైతే ఏం లేదు సార్. నన్ను అయితే ఏంటంటే చిన్నప్పుడు చూస్తుంటాను జబర్దస్త్, ఇంకా ఏదో ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వల్ల ఎవరన్నా చావు ఏమో చచ్చిపోయినప్పుడు నవ్వుతాడు సార్. వెంకటరెడ్డి నువ్వు చూస్తేనేమో అసందర్భంలో నవ్వుతూ ఉన్నావు, ఈ పిల్లోడు చూస్తే ఎట్లా ఉన్నాడు? ఆగు నాయన, కొత్త ఫోన్ సార్. చూడు మీ అన్న చూస్తే నవ్వుతా ఉన్నాడు. ఫోన్ కొత్తదే, నేను కొత్త ఉండే. నేను మొన్న కొన్నాను సార్. ఇది చూడండి, భలే ఉంటుంది. వెనక సైడ్ చూడు, స్టిక్కర్లు గిక్కర్లు మీకుంది అసలు ఈ టైప్? వెనకాల లవ్ సింబల్, నీ చేతికి గోల్డ్, కింద ముగ్గీయడము. మీ ఫోన్కి ఉందా సార్ ఇట్లా? చూడండి సార్, స్టిక్కర్లు వేపించినా మొన్న. సింబల్ నాదేని చూపిస్తున్నావు? ఆ సింబల్ ఏంటంటే మొగాళ్ళని లవ్ చేయాలని ఉంది, ఆడవాళ్ళని లవ్ చేయాలని ఉంది. అంటే ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు అమ్మాయిలు ఉన్నారు సార్, ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఎవరు దొరకటం రా. అందువల్ల ఏంటంటే మొగాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తున్నాను సార్ నేను. వాళ్ళ పేర్లు చెప్పినాయన? అంతేముందు శ్రీదేవి, రమ, రామేశ్వరి, కవిత, ఒక నలుగురు ఉన్నారు సార్. అదానంటే కన్యాకుమారి కూడా పోకూడదు నువ్వా? అప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను సార్, అందుకని పోలేకపోయాను సార్. అదే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ కన్యాకుమారిలో, మొన్న ఈ మధ్య రెండు మూడు సార్లు వేరే పెళ్ళికి వెళ్తే అక్కడ కలిసినాడు. ఫోన్ చేసి రెండు మూడు సార్లు రారా రారా అన్నాడు. వస్తాను వస్తాను అంటే కుదరటంలా. ఇప్పుడు మీరు గుర్తు చేసినారు సార్, రేపు వెళ్ళిండి పోయి వస్తాను సార్ నేను. నువ్వు ఎందుకు ఆవలిస్తున్నావు, నిద్రపోలేదు రాత్రి? నిన్నే అడుగుతుండేది, కాల్గడ్డ పేసుకు యాడ్ ఇస్తున్నావు నువ్వు. ఏం వెంకటరెడ్డి, నీ నిన్నే అడుగుతుండేది. అదే ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు? మొన్న వెళ్ళాను సార్ పేపర్లో, ఈనాడు పేపర్లో యాడ్ వచ్చింది సార్. ఆడ కూర్చున్నావు రండి సార్, అక్కడ మాట్లాడు. పదాం ఫ్రెండ్. ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నావు నువ్వు? లేదు సార్, మొన్న పేపర్లో యాడ్ వచ్చింది సార్, చూసినాను సార్ ఈనాడు పేపర్లో. ఏం యాడ్? అది బ్యూటీ పార్లర్లో కావాలండి సార్. నీకేం పని అక్కడ? అంటే మెయింటెనెన్స్కి కావాలండి సార్, అందువల్ల సార్.
ఏం మెయింటెనెన్స్? అంటే అక్కడ మామూలుగా వాళ్ళు ఏమైనా బ్యూటీ పార్లర్కి జనాలు వస్తే వాళ్ళు ఫేషియల్స్ అవన్నీ వాళ్ళు చేస్తుంటారు సార్. అంటే అక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ అన్ని చూసుకునే దానికి కావాలి కదా సార్, అందుకోసం సార్. ఫింగర్ రోడ్ ఆడ కావాల్సింది అబ్బాయిలు కాదు సార్, అమ్మాయిలు కావాలా? పురుషులు అని అడిగారు సార్. ఇంద్రా నాయన, నువ్వు కరెక్ట్గా కనుక్కొని పో. అసలు నీ దినచర్య చెప్పు నాకు కొద్దిగా క్లియర్గా. పొద్దునే లేస్తాను సార్, లేయంగానే ముందు అద్దంలో చూసుకుంటాను సార్ మొహం ఒక 5 నిమిషాలు. నిజలేయంగానే అద్దంలో మొహం? అవును సార్ ఖచ్చితంగా. తర్వాత? తర్వాత ఇంకా బాత్రూమ్కి వెళ్ళి కార్యక్రమాలు చూసుకుంటాను సార్. మళ్ళీ వచ్చి సోపేసి మొహం కడుక్కొని ఫెయిర్లోలి పూసుకొని లైట్గా చెప్పు. ఫెయిర్లోలి వాడతాను సార్. తర్వాత? తర్వాత బొట్టు పెట్టుకుంటాను దేవుడి దగ్గర పోయి. తర్వాత? తర్వాత టిఫిన్ చేసుకొని తింటాను సార్. అంటే ఎవరు లేకపోతే, ఎవరన్నా ఉంటే మా వదిన చేసి పెడతారు టిఫిన్. ఇంట్లో వదిన వాళ్ళు ఎవరు లేనప్పుడు నేనే ఉదయం పాటు టీ పెట్టుకొని తాగుతుంటాను, టీ పెట్టిస్తుంటాను అన్నకి, టిఫిన్ చేసుకుంటాము, తినేస్తాము. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత బయటికి పల్లానికి బజారుకి పోతాం సార్. అదేం పెద్ద తప్పేం కాదే. లేదు సార్, నేను కూడా అదే చెప్తున్నాను సార్. నువ్వు ఇప్పుడు వెంకటరెడ్డి చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏంటంటే నువ్వు సిగ్గుపడుతున్నావు అంటున్నావు, పెద్ద విషయం ఏం లేదు. నాకేమైంది సార్? నాకేం కాలేదు సార్, బాగానే ఉన్నాను సార్ నేను. నీకేం కాలేదు? 5 నిమిషాలు నీ దగ్గర ఉంటే గుండెలు తీసేస్తా ఉన్నావు అని. లేదు సార్, అక్కడ ఎఫ్ అని ఉంది సార్, ఇక్కడ ఎఫ్ ఉంది, జీ ఉంది, అవి నేను నాకు తెలుసు. వెంకటరెడ్డి, నేను వేరే డాక్టర్కి రెఫర్ చేస్తాను, సైకియాట్రిస్ట్ దగ్గర చూపించండి, వాళ్ళు కొద్దిగా కౌన్సిలింగ్ ఇస్తారు, తగ్గిపోతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, తగ్గిపోతుంది. మగండం ఏదేంద్రా? చీ చీ, పో పక్క పో, చూడలే పోతున్నాం, పో పక్క పో. ఎంజీఆర్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.